ఇన్స్టెంట్ ఉప్మా మిక్సర్ పౌడర్. ఈ మిక్సర్ అనేది ఉంటే మనం ఉప్మా అనేది ఈజీగా 2 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగుల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేరుశనగుళ్ళు వేగిన తర్వాత శనగపప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మినప్పప్పుని యాడ్ చేయాలి. దీనిలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఉప్మా చేసుకున్నప్పుడు వేయించిన జీడిపప్పుతో ఉప్మాని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మనకి కారానికి బట్టి పచ్చిమిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇది 2 కేజీస్ రవ్వకి, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసాము. ఈ రెసిపీని అమ్మమ్మ చేత చేయించుకుని మీరు తీసుకువెళ్తే హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ బ్యాచులర్స్ కానీ ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిక్సర్ నార్మల్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1-2 మంత్స్ వరకు ఉంటుంది, అలా ఫ్రిడ్జ్లో అయితే 1-6 మంత్ వరకు నిల్వ ఉంటుంది. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్టోర్ చేయడం కోసం ఆనియన్ని యాడ్ చేయలేదు. ఆనియన్ యాడ్ చేస్తే మనకి ఎక్కువ కాలం నిల్వ అనేది ఉండదు. ఇప్పుడు అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అయినా పర్లేదు, లేకపోయినా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కూడా అల్లంని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ బాగా వేగిన తర్వాత మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మిక్సర్ అనేది ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక టైట్ కంటైనర్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ మిక్సర్తో మనం 3 మినిట్స్లో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడడం మర్చిపోవద్దు.